హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డి షో అందుకే మానేశాను అంటూ ఒక క్లారిటీ ఇచ్చిన శేఖర్ మాస్టర్ ఢీ షోలో డాన్స్ ఎంత ఫేమస్ శేఖర్ మాస్టర్ కూడా అంతే ఫేమస్ అలాంటి మాస్టర్ గత సీజన్ నుండి షోలో కనిపించడం లేదు ఆయన షో మానేయడానికి రీజన్ ఏమిటా అని ఇప్పటికే నెటిజన్లు డిస్కస్ చేస్తున్నారు ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఆయనే అసలు విషయం బయట పెట్టేశాడు మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయటం వల్ల మేము పెట్టే ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే తెలుగులో స్టార్ హీరోలతో అదిరిపోయే స్టెప్పులు వేయించాలంటే ప్రజెంట్ గుర్తొచ్చే పేరు శేఖర్ మాస్టర్ మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు ప్రతి హీరోతోనూ శేఖర్ మాస్టర్ పనిచేస్తున్నారు తన డ్యాన్స్ మూమెంట్స్తో బ్లాక్ బస్టర్స్ కూడా కొడుతున్నారు ఈయన కొరియోగ్రఫీలో ఒక్క పాటైనా చేయాలని చాలామంది హీరోలు అనుకుంటూ ఉంటారు ఇకపోతే శేఖర్ మాస్టర్కి ఇంత ఫేమ్ రావడానికి మెయిన్ రీజన్ డి డాన్స్ షో స్టార్టింగ్ సీజన్లో వన్ ఆఫ్ ది కొరియోగ్రాఫర్గా చేసిన శేఖర్ మాస్టర్ చాలా రోజుల తర్వాత మళ్ళీ అదే షోకి జడ్జిగా వచ్చారు అలాగే దాదాపు నాలుగైదు ఏళ్ల పాటు కంటిన్యూ అయ్యారు శేఖర్ మాస్టర్ కి తోడు ప్రియమణి పూర్ణ లాంటి జడ్జెస్ యాంకర్ గా ప్రదీప్ సుధీర్ రష్మి ఉండేవారు ఈ కాంబినేషన్ నడిచిన రెండు మూడు సీజన్లో అయితే నెక్స్ట్ లెవెల్ టీఆర్పీ రేటింగ్ సాధించింది ఆడియన్స్ అయితే ఓ రేంజ్ లో ఎంటర్టైన్ అయ్యారని చెప్పవచ్చు యూట్యూబ్లోనూ ప్రతి వారం ది ఎపిసోడ్ ఎప్పుడు పెడతారా అని సుధీర్ ప్రదీప్ శేఖర్ మాస్టర్ చేసే ఎంటర్టైన్మెంట్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అని నెటిజన్స్ వెయిట్ చేసేవారు అలాంటిది గత సీజన్ నుండి శేఖర్ మాస్టర్ షోలో కనిపించడం లేదు ఏముంది కొన్ని వారాలే కదా ఏదో సినిమా షూటింగ్లో బిజీగా ఉండుంటారు అని అనుకున్నారు అందరూ కానీ ఆయన కంప్లీట్గా షోలో కనిపించడం మానేశారు దీంతో నెటిజన్లు ఏమైంది అని ఆలోచనలో పడ్డారు ఇప్పుడు వారికి శేఖర్ మాస్టర్ క్లారిటీ ఇచ్చారు సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల కొన్ని రోజులు ఢీ షోకి దూరంగా ఉన్నానని అదే టైంలో మా టీవీలో కామెడీ స్టార్ షోకి జడ్జిగా ఛాన్స్ వచ్చిందని శేఖర్ మాస్టర్ చెప్పారు ఆ షోకి వస్తానని అగ్రిమెంట్లో సైన్ చేశానని ఈ రీజన్ వల్లే డీ షోలో జడ్జిగా రాలేకపోయానని చెప్పుకొచ్చారు మరి శేఖర్ మాస్టర్ చెప్పిన దాని గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మేము పెట్టే ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్